మున్సిపాలిటీకి ఫండ్స్ వచ్చినా అని ఆల్మోస్ట్ ఏందంటే 10 ఏళ్ల నుంచి మేము 2 సార్లు ఓటేసినా గానీ నా డిగ్రీ అయిపోయి 8 ఏళ్లు కావస్తుంది కానీ తెలంగాణకు యూత్ సభ్యులకు జాబ్లు ఇస్తాము అది అని చెప్పేసి మభ్య పెట్టి ఎన్నో చెప్పారు. కౌన్సిలర్లను కలిసిన వాళ్ళని కలిసిన అని ఏం ఆశ లేకుండా మాకు ఆల్మోస్ట్ చాలా మంది చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, బాగా మంది ఉన్నారు. మేము డిగ్రీ చేసి కూడా బాధపడుతుంది ఏంటంటే తెలంగాణ వస్తామని చెప్పేసి మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం కానీ మా ఆశ మొత్తం నిరాశలు చేసుట్లా చాలా మంది వెనుకబడటం. కానీ ఇప్పటి లెక్కలైతే ఈ మా ఆర్మూల్లో మట్టుకైతే మా ఆర్మూల్ మండల కౌన్సిలర్ల అయితే పద్ధతి బాగలేదు. అసలు ఎవరికైనా మాట్లాడితే వాళ్ళు ఏదైనా ఆపద ఉందంటే అస్సలు ముంగటికి రారు. ఏదో మభ్య పెట్టడానికి మాత్రమే ముంగటికి ఏదో ఉన్నది తెలంగాణ టీఆర్ఎస్ ఉన్నది. మొన్న మా వార్డుకు బదం రాజ్కుమార్ మోరీలు చేపిమని చెప్పేసి మా ఇంటి కూడా చాలా ఘోరంగా ఉన్నాయన్న చెప్పి అంటే మున్సిపాలిటీకి ఫండ్స్ రాలేవు, మాకు ఏం చేయాలి, ఫండ్స్ లేవు. వాళ్ళ గల్లీ మట్టుకైతే చేపిస్తాడు. మేము బుడిగ జంగం సభ్యులం, మేము మా గల్లీకి చేయమంటే మేము ఏమన్నా అంటే మేము మీరు ఓటేయలేరు. మాకు నచ్చిన వాళ్ళకి మేము ఓటేసుకున్నాం. ఇప్పుడు నువ్వు లీడ్ లోకి వచ్చినావు కాబట్టి నీకు అడుగుతారు, నువ్వు కౌన్సిలర్ కాబట్టి నీకు అడుగుతారు, నువ్వు చెయ్యలేవు అని అంటే ఎంతవరకు బాగనిపిస్తుంది? ఇటువంటి వ్యక్తులు వాళ్ళకు ఫండ్స్ వస్తాయి కానీ వీళ్ళే పంచుకుంటారు. మాకు జీతం ఇయ్యరు, మాకు జీతం ఇయ్యరు, మాకు మేము ఏం చెయ్యాలి, ఫండ్స్ లేవు. 10 ఏళ్ల నుంచి ఫండ్స్ వచ్చినాయి మొత్తం. బీజేపీ వచ్చిన తర్వాత ఫండ్స్ మొత్తం బయటకు రిలీజ్ చేస్తే ఎవరెవరు ఎంత పంచుకున్నాయని చెప్పేసి నిజంగా ఈ కేటీఆర్ అన్నా అని కేసీఆర్ అన్నా అని వీళ్ళ లెక్కలు మొత్తం బాగుతాలని బయట పెడితే ఒక్కొక్కటి ఊరోసుకొని చావాలా? మా సొంతలో బాగా అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. అన్న నువ్వు చెప్పు, డిగ్రీ చదివినా అన్నావు, డిగ్రీ చదివి నువ్వు ఏం చేస్తున్నావు అన్న అంటే పెయింటింగ్ వర్క్ చేస్తున్నావు. డిగ్రీ చదివిన నీకు పెయింటింగ్ వర్క్ చేయాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? అంటే పెయింటింగ్ వర్క్ చేయడం అనేది దుస్థితి కాదు, కానీ చదువుకున్న వాళ్ళు కూడా పెయింటింగ్ వర్క్ ఎందుకు పరిమితం అవ్వాల్సినటువంటి కారణం వచ్చింది? అసలు ప్రధానంగా తెలంగాణ సాధించుకుందే ఉద్యోగాల కోసం మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు. మరి ఇప్పుడు ఈ రోజున నియామకాలు ఫెయిల్, 10 ఏళ్ళు కావస్తుంది తెలంగాణ ఏర్పడి, ఇప్పుడు కూడా అసలు ఇన్ని సభలు పెడుతున్నాడు ముఖ్యమంత్రి, ఏ ఒక్క నాడైనా యువత గురించి, నిరుద్యోగుల గురించి ఇంత కొట్టుకుంటుర్రు, ఆత్మహత్యలు చేసుకుంటుర్రు. ఎక్కడికక్కడ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లు అయితే ఎవడన్నా మాట్లాడిండా? ఎవ్వడు. అసలు ఏ మంత్రి కూడా మాట్లాడు దాని గురించి, ఎవరు మాట్లాడతలేదు. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ పరిస్థితికి కారణం ఏంటి? మా పరిస్థితి చాలా దారుణంగా తయారవడానికి మెయిన్ కారణము కేసీఆర్ ఒకటి. తను ఎలక్షన్ మూమెంట్ లో పేదవాళ్ళనే సీఎంగా నిలబెడతాడడం వాగ్వాదం చేసిండు, కానీ మాట తప్పిండు. పేదవాళ్ళనే ఉంచుతా అని చెప్పేసి అన్నాడు. కానీ వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పరంగా తననే ముఖ్యమంత్రి అయి తన కొడుకునే తన ఫ్యామిలీ పరంగా అందరి వాళ్ళనే మంత్రులను చేయడం ఇది ఒక చాలా దారుణం. మళ్ళీ ఒకటి, వాళ్ళ మట్టుకు వాళ్ళ స్వార్థము రియల్ ఎస్టేట్ అట్లా ఇట్లా అనుకుంటా వాళ్ళ వాళ్ళనే డెవలప్ చేసుకోవడం ఇది బాగా దారుణం. ఒకటి యూత్ పిల్లలంటే ఏంటంటే టీఆర్ఎస్ ఒకటి తెలంగాణ వస్తుంది అని అంటే అందరం సపోర్ట్ చేసినాము, ఎన్నో ఉద్యమాలకు తిరిగినాం చేసినాం ఉద్యమం. ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు దాటిపోతున్నది, వస్తే మా బతుకులే బాగుపడతాయి అనుకున్నాం. కానీ ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎన్ని మేము జాబ్స్ కు మస్తు ట్రయల్ ఇస్తాం, రాసినాం 2-3 మార్కులతో పోయింది, చేసిన చాలా ఘోరంగా ఉన్నది. కానీ ఒకటి, ఈసారి మాత్రం టీఆర్ఎస్ వస్తే పట్టపగల ఆర్మూని అమ్మేస్తారు ఎవరే గాని, జీవన్ రెడ్డి కా నుంచి పట్టపగలు నడి మధ్యాహ్నం పూట అమ్మేస్తారు. ఆడవాళ్ళకి స్వతంత్రం లేదు, విమర్శదు. ఆల్మోస్ట్ ఇక్కడ ఆర్మూల్లో ఉన్నటువంటి యూత్ పిల్లలు గంజాయికి బానిసలు అయిపోయి యూత్ లెక్కలు మొత్తం రౌడీ షీటర్లుగా తయారవడానికి కారణము సపోర్ట్ గా తయారిస్తున్నారు. చాలా మంది మేము పోతూ ఉంటే మమ్మల్ని ఎట్లా ఒక చీడ పురుగుని చూసి అడుగుతున్నారు. అసలు మేము చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు ఇక్కడ అడ్డం మీద ఉంటారు చాలా మంది, వాళ్ళకు విలువను లేదు, అంత ఘోరంగా ఉంది. తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, ఎన్నో లెక్కలు మారుతాయి అనుకున్నాం, మారట్లేదు.
వార్డ్ మెంబర్స్ గాని కౌన్సిలర్ చాలా మంది మంచోలు ఉన్నారు కానీ ఏ టైం లో ఏటువంటి ఎవరికి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి చేయాలనున్నా చేయనియరు చేయాలనున్నా చేయనియరు ఎందు పరంగంటే వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులకు వాళ్ళ కింద జరిగినటువంటి లెక్కలకే వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళకి చిన్న చిన్న బీర్లు ఓపేయడం అట్లాంటి లెక్కలు వేసుకుంటా వాళ్ళని బతికిస్తారు కానీ గల్లీలో ఉన్నటువంటి లెక్కలు కానీ ఈ దుస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఈ టిఆర్ఎస్ వచ్చినప్పటికి పరిస్థితి బాగలేదు నెక్స్ట్ కాంగ్రెస్ రావచ్చు బీజేపీ రావచ్చు కానీ ఒకటి ఎవరి పరంగా అయినా సరే ఎవరు లీడ్ లో ఉన్నా అని మంచి జరిగిందో చెడు జరిగిందో కానీ ఒకటి చూద్దాం ఇగో ఇట్లా బీజేపీ బెదిరించడం ఇట్లా జరుగుతున్నది మద్దతు ఈసారి ఎలక్షన్ మూమెంట్ ఉంది మాకు ఎవరికైతే ఎవరికైతే వాళ్ళకి మేము నచ్చిన ఓటేసుకున్నా కానీ ఎవరు బెదిరిస్తే మేము బెదిరిపోయే రకం కాదు ఎదురుంటే చూద్దాం అన్నా ఇది ప్రజాస్వామ్యం ఎవరి ఒపీనియన్ వాళ్ళకి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎట్లాగో ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ ప్రజల బాధ వినడం మానేసింది అట్లీస్ట్ మాలాంటి చాలా కన్నా వాళ్ళు చెప్పుకుంటున్నారు చెప్పుకోనియండి చెప్పుకోనియండి మనం చెప్పుకోనియండి మీరు కాదని ఎట్లా చెప్తారు జీవన్ రెడ్డి మాల్ కనబడుతుంది జీవన్ రెడ్డి మాల్ కనబడుతుంది అభివృద్ధి అంటే బిల్డింగ్ కరెంట్ బిల్ కట్టలేరు మన సామాన్యులు ఒక 120 రూపాయల బిల్ కట్టకుంటే కరెంట్ డిపార్ట్మెంట్ లో కడిగేసిపోతారు మీరు వస్తారా ఇప్పుడు అక్కడ నోటీస్ ఉన్నది ఇప్పుడు ఉన్నది నువ్వేం మాట్లాడుతున్నావు నశించాలనే బీజేపీ